హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్నాస్ హెల్త్ అండ్ బ్యూటీ. ఈ వీడియోలో దంతాలకు సంబంధించి పళ్ళ సందులు ఎందుకు వస్తాయి, ఏ ఏ కారణాల వల్ల వచ్చే అవకాశం ఉంది, పళ్ళ సందులకి తీసుకోవాల్సిన ట్రీట్మెంట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో డాక్టర్ మాటల్లో తెలుసుకుందాం. పళ్ళ సందులు అంటే, సందులు అంటే ఏంటి, పంటికి మధ్యలో గ్యాప్ ఉంటామే పళ్ళ సందులు. సో చిన్నప్పుడు పళ్ళ సందులు వేరు, పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి పళ్ళ సందులు వేరు. అంటే చిన్నప్పుడు పళ్ళ సందు అంటే దవడేమో చాలా పెద్దగా ఉంది, పళ్ళ సైజ్ ఏమో చిన్నగా ఉందనుకోండి. సో ఆ దవడలు అమరటానికి ఏమైంది, ప్రతి పంటి మధ్యలో సందయి అది అమరుతుంది. అలాంటి వాటికి ఏం చేయాలి, ఆర్థోరాటిక్ క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా ఆ పళ్ళ సందుని సరి చేసుకోవచ్చు. అదే పెద్దవాళ్ళు వచ్చాయనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళని ఎగ్జామిన్ చేయాలి. అంటే వాళ్ళ చిగుళ్ళన్నీ కూడా చాలా హెల్దీగా ఉండి సందులు వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలానే ఉన్నాయనుకోండి, దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. కానీ ఎప్పుడైతే వాళ్ళ చిగుళ్ళ నుంచి రక్తం వస్తూ చిగుళ్ళ అంచులో గార పట్టి చిగుళ్ళు ఇన్ఫెక్షన్ అయ్యి చిగుళ్ళు వాసి ఎముక లెవెల్స్ బాగా తగ్గినాయి అనుకోండి, అంటే ఎముక లెవెల్ తగ్గితే ఏమైతే పన్ను బలహీనమైంది, అంటే అది ఏంటంటే అటు వెళ్ళిపోయే అవకాశం. సో అలా ముందుకి వెనక్కి కదిలేయనుకోండి పళ్ళు, దాన్ని పెథలాజికల్ మైగ్రేషన్ అంట. అంటే ఒక సమస్య వల్ల పళ్ళు కదిలే. ఇంతకుముందు ఏంటి, దవడ పెద్దగా ఉండి పన్ను చిన్నగా ఉండటం వల్ల సందులు ఉన్నాయి, కానీ ఇక్కడ అలా కాదు. ఏదో ఒక చిన్న కారణం వల్ల ఆల్రెడీ ఉన్న సైజు అటు ఇటు ముందుకు మారింది. ఇలా ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా ఒక ఎక్స్రే తీయించుకొని మన ఎముక లెవెల్ ఎక్కడ వరకు ఉందో తెలుసుకొని, ఇన్ఫెక్షన్ ఎంత వరకు ఉందో తెలుసుకొని, ఆ ఇన్ఫెక్షన్ అంతా తొలగించుకొని చిగుళ్ళ సర్జరీ అని ఉంటుంది, చికిత్సలు ఉంటాయి, రకరకాల స్టేజెస్ ఉంటాయి. ఆ చికిత్స చేయించుకుంటే ఎక్కడ వరకు డ్యామేజ్ జరిగిందో అంతవరకు ఆగుతుంది, మనం మళ్ళీ పునఃసృష్టించలేము. కానీ ఎంతవరకు డ్యామేజ్ అయిందో అంతవరకు ఆగి ఇక ఎప్పటికీ అలానే ఉండిపోతుంది అన్నమాట. ఇది దాని చికిత్స. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటు పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, ఫర్దర్ గా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ అనేది ముందుగా మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.